అందరికీ నమస్కారం అండి, అండ్ హ్యాపీ 50th బర్త్డే టు దేవి శ్రీప్రసాద్. వేర్ ఇస్ దేవి? హ్యాపీ 50th బర్త్డే అంటున్నా. దేవి పాటల్లో ఎంత ఎనర్జీ ఉంటుందంటే, లాలి పాట అని ముందు చెప్పకపోతే ముందు బీట్ స్టార్ట్ అయిన వెంటనే అదేదో డాన్స్ సాంగ్ ఏమో అనుకుంటాం. లాలి పాటల్లో బీట్ కూడా అంత హెవీ థంపింగ్ మ్యూజిక్ ఇస్తారు ఆయన. అండ్ 50th మూవీస్ డెఫినెట్లీ చాలా చాలా స్పెషల్. చేసిన వాళ్ళకి 50 సినిమాలకి 50 ఇంటూ అట్లీస్ట్ యావరేజ్ 6 చేసుకుంటే 300 సాంగ్స్ ఆఫ్ ఎనర్జీ. దేవి, గ్రేట్ అచీవ్మెంట్, ఆల్ ది బెస్ట్. ఇందాక సుమ గారు చెప్పినట్టు అనదర్ 450 మోర్ టు కామ్. ఎక్స్క్యూజ్ మీ, శ్రీనివాసరెడ్డి గారు మనకి ఎక్కువ కామెడీ సినిమాలు తెలుసండి, చాలా బాగా తీస్తారు, ఓ కడుపుబ్బు నవ్విస్తారు. బట్ ఫ్యాంటసీ సినిమాలు కూడా ఆయన చాలా బాగా చేస్తారు. ఒక్క మచ్చుతనక యమగోళం మళ్ళీ మొదలైంది, నాకు చాలా ఇష్టం అండి ఆ సినిమా. కామెడీతో పాటు ఫ్యాంటసీ కూడా చాలా బాగుంటుంది. ఒక పర్టిక్యులర్ షాట్ అందులో శ్రీకాంత్ యముడుగా చేశారు. యముడు కాలయముడుగా మారినప్పుడు చేతిలో కాలపాశం ఇలా వెనక్కి తిరిగితే కెమెరా దగ్గరికి ఇలా షాట్ వచ్చాగుద్దండి, చూస్తే నేను చాలా థ్రిల్ అయిపోయాను. అదే టైంలో నేను యమదం కూడా చేశాను. అప్పుడు అంత మంచి షాట్ నాకు ఎందుకు రాలేదు అనుకున్నాను నేను. శ్రీనివాసరెడ్డి గారు ఫ్యాంటాస్టిక్ షాట్ అండి అది. అండ్ ఈ సినిమా ఫైర్ ఫ్లై విజువల్ ఎఫెక్ట్స్ చేశారండి. మగధీరాలో 100 మెన్ ఫైట్ చేసింది వాళ్లే, ఫైర్ ఫ్లై చేశారు. అంటే మనకు మొత్తం అంతా చూపించలేదు, టీజర్ అని చూపించారు. తర్వాత థియేటర్కల్ ట్రైలర్ ఉందో లేదో తెలియదు. మరి ఆ టీజర్లో లాస్ట్ షాట్ మీకు చూస్తే టక్మన్ కళ్ళు తెరుచుకునేసరి కళ్ళు ఎదురుకుండా రెండు పావులు వెనక్కి వెళ్తాయి. యాక్చువల్గా సినిమాలో మొత్తం అంతా ఎక్కువ నాకు తెలిసి 45 మినిట్స్ ఆర్ 50 మినిట్స్ ఆఫ్ హై విజువల్ గ్రాఫిక్స్ ఉంటాయండి సినిమాలో. గ్రాఫిక్స్లో యాక్చువల్గా యానిమల్స్ చేయడం చాలా కష్టం, ఒక జంతువుని చేయడం చాలా కష్టం. ఈ సినిమాలో చేశారు. హోప్, నేను చాలా ఈగర్గా చూస్తున్నాను సినిమా ఎలా చేశారు అనేది. అండ్ నాగార్జున గారు సార్, అంటే ఎవరైనా ముందు సినిమాలో బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో రకరకాల క్యారెక్టర్లు చేసి చివరికి వచ్చేసరికి స్లోగా చేస్తూ ఉంటారు, బట్ నాగార్జున గారు ఇంకా స్పీడ్ పెంచ్ చేస్తున్నారు, ఇంకా క్యారెక్టర్లు చేస్తున్నారు. లైక్ అసలు మనం ఊహించలేమండి, రాజన్లో గెటప్ ఏంటి, షిరిడి సాయిలో గెటప్ ఏంటి, ఇప్పుడు డమరకంలో గెటప్ ఏంటి, తర్వాత లవ్ స్టోరీలో గెటప్ ఏంటి, ఫ్యాంటాస్టిక్ అండి. నాకు చైతు అండ్ అఖిల్ ఇక్కడుంటే మీరు ఎలా కంపీట్ అవుతారో చూసుకోండి, ఆయనతో ఎలాగ కంపీట్ అవ్వగలరో చూసుకోండి. నేను ఓకే, అంటే అందరూ సిరిడి సాయి గురించే మాట్లాడుతున్నాం బికాస్ ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ అండి. చూసిన తర్వాత నేను సినిమా చూసిన తర్వాత నాకు ఏం మాట్లాడాలి ఏమనాలో తెలియలేదు. అర్జెంటుగా నాగార్జున గారికి మెసేజ్ పెట్టి ఒకసారి కలవచ్చా మిమ్మల్ని అని చెప్పి ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళి, సార్ ఇది మీ కెరియర్ లాస్ట్ స్టేజ్ కాదండి, ఈ సినిమాతో మీ కెరియర్ స్టార్ట్ అయిందని అనిపిస్తుంది, మెనీ మోర్ టు కమ్ అని చెప్పానండి. సో నెక్స్ట్ డమరకంలో మనకి ఎంత ఫెరోషియస్గా కనిపించబోతున్నారో మనం చూస్తామండి. ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్, చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సకుబాయ్ గరం చాయ్ అని, అది ఇంకా షిరిడి సాయి హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను తలబట్టుకుని కూర్చుని.